మరిన్ని కొత్త వీడియోల కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ ని నొక్కండి। దేవుని స్తోత్రం। దేవుడు మిమ్మల్ందర్నీ బహుగా ఆశీర్వదించి దీవించును గాక। తన ముఖ ప్రకాశము మనందరి మీద ప్రకాశింప చేయును గాక। మన తండ్రి అయిన దేవుడు మరియు ప్రభువైన యేసుక్రీస్తు వారు మరియు పరిశుద్ధాత్ముని యొక్క తీయొక్క మరి దేవుని సహవాసము సన్నిధి మనందరికీ తోడయ్యును గాక। ఆమేన్। అయితే దేవుని బిడ్డారా, ఈ రోజు మనము మరి యొక్క మరి అధ్యయనాన్ని మనం ముందుంచుకున్నాం। మరి ఈ రోజు మనము మరి ప్రపంచములో చూస్తున్నప్పుడు మన నలవైపులో మనం చూస్తున్నప్పుడు చాలా మంది సమయానికంటే ముందే చనిపోతూ ఉన్నారు। సమయానికంటే ముందే వారు ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నారు। అనగా చాలా తక్కువ దినాలు, దేవుడు ఏర్పాటు చేసిన దినాల కంటే ముందే ఈ రోజు ప్రజలు చనిపోతున్నారు। అయితే దానికి బైబిల్ గ్రంథము ఏమని మరి జవాబిస్తుంది, సెలవిస్తుంది? ఈ రోజు మనము దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం నేర్చుకుందాం। దేవునికి స్తోత్రం, హల్లెలూయా। అయితే దేవుని బిడ్డారా, మరి ఒక విషయాన్ని మనం ముందుంచుకున్నాం। అయితే సామెతల గ్రంథము 3వ అధ్యాయము మరి దాని 16వ వచనము దాని విషయంలో ఏమంటుందో మనం యొక్క వాక్యాన్ని చదివి తెలుసుకుందాం। సామెతలు 3:16, దాని కుడి చేతిలో దీర్ఘాయువును దాని ఎడమ చేతిలో ధనమును మరి ఘనతను ఉన్నవి। ఆమేన్, హల్లెలూయా। అయితే దేవుని బిడ్డారా, దేవుని వాక్యము సామెతల గ్రంథం ఏమని సెలవిస్తుందంటే, మరి ఆయన చేతిలో, ఆయన కుడి చేతిలో దీర్ఘాయు ఉన్నదంట, మరియు ఆయన ఎడమ చేతిలో ధనము మరియు ఘనత ఉన్నది। ఆమేన్, హల్లెలూయా। అయితే ఈరోజు దేవుని బిడ్డారా, మనము మరి ఒకటే విషయాన్ని మనము ఇక్కడ నుండి తీసుకొని దాని మీద మన యొక్క ధ్యానాన్ని ఉంచుకుందాం। ఇక్కడ నుండి ఒకటే మాట మనకు కావాలి, అదేమిటంటే ఆయన కుడి చేతిలో మరి దీర్ఘాయువు ఉన్నది। ఆమేన్, హల్లెలూయా। ఆయన కుడి చేతిలో ఏముంది? దీర్ఘాయువు ఉన్నది। అయితే ఆయన కుడి చేతిలో దీర్ఘాయువు ఉన్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక ఈరోజు మనము ఆయన కుడి చేతిని జ్ఞాపకం ఉంచుకొని దీర్ఘాయువును ఎలా పొందుకుంటామనేది మనము నేర్చుకుందాం। ఆమేన్, హల్లెలూయా। అయితే మనందరికీ తెలుసు, మరి నోహహు కాలంలో దేవుడు మనుష్యులకు ఒక హద్దును, ఒక సీమ అనేది దేవుడు ఏర్పాటు చేసినాడు। నోహహు సమయంలో జలప్రళయం తర్వాత మరి మనం చూస్తే దేవుడు ప్రపంచంలో ఉన్నటువంటి మానవ జాతికి, మానవాళికి అందరికీ ఆయుష్కాలంలో ఒక సీమ, ఒక హద్దును దేవుడు ఏర్పాటు చేసినట్లుగా మనకు కనబడుతుంది। అయితే మనము మరి ఆదికాండము దాని యొక్క 6:3 కనుక మనం చూసినట్లయితే అక్కడ ఒక చిన్న మాట సెలవివ్వబడ్డది, అది మనము చదువుకుందాం। 6:3, అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లు అనెను। దేవుని స్తోత్రం, హల్లెలూయా। దేవుని బిడ్డారా, ఈ మాటలు విన్నారా? దేవుడు జలప్రళయము తర్వాత ఈ మాటలు సెలవిచ్చి ఆయన ఏమన్నాడంటే,
మనుషులకు మానవులకు నేను ఒక ఆయుష్కాలాన్ని ఒక సీమను హద్దును నేను ఏర్పాటు చేస్తున్నాను. అదేమిటంటే 120 సంవత్సరాలు మాత్రమే అని దేవుడు సెలవిచ్చినాడు. అయితే ఈరోజు ఆ మాట ప్రకారం ప్రపంచంలో మనం చూసినట్లయితే ఆ యొక్క సీమను ఆ యొక్క హద్దును ఎవరు దాటడం లేదు. అదిగా అధిక బలం ఉంటే 70, 80, 100 ఆ విధంగా మనము 100కు పైన కొన్ని సంవత్సరాలు బ్రతుకుతున్నాం, కానీ 120 సంవత్సరాల మీదికి ఎవరు కూడా పోవడం లేదు. అయితే మరి అదే బైబిల్ గ్రంథము మళ్ళీ ఏం చెప్తున్నదంటే మనము సమయానికంటే ముందు ఎందుకు చనిపోతున్నాము. ఆ విషయాన్ని మరి సామెతల గ్రంథకర్త అయినటువంటి మరి రాజైన సొలొమోను గారు ఈ విధంగా మాట్లాడినాడు. మనం చూస్తే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయంలో మనం ఒకవేళ చూస్తే మరి ఇక్కడ ప్రసంగి మాట్లాడుతున్నాడు. ప్రసంగి ఏమంటున్నాడంటే ప్రసంగి 7:17లో ఆయన ఏమంటున్నాడంటే అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు, ఆ కాలమునకు ముందే నీవెలా చనిపోదు. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ మాటలు విన్నారా? మరి ప్రసంగి 7:17లో ఆయన ఏమంటున్నాడంటే మరి అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము. ఆమేన్. నంబర్ 2, బుద్ధిహీనునిగా తిరగవద్దు. 2వది, బుద్ధిహీనునిగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవెలా చనిపోదువు. ఆమేన్. హల్లెలూయా. ఈ మాటలు జాగ్రత్తగా మీ బైబిల్ గ్రంథములో మీరు జాగ్రత్తగా చదవండి. దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడు ఇక్కడ మరి తన గ్రంథంలో సెలవిస్తున్నాడు, మరి మానవుడు ఈరోజు తన యొక్క అక్రమ కార్యాలు దుర్మార్గపు పనుల వలన తన సమయానికంటే ముందే చనిపోతున్నాడు. 1. 2వది, మరి మనము మరి బుద్ధిహీనులంగా మూర్ఖులంగా మనం కొన్ని పనులు చేసి దాని ద్వారా మరి అకాల మరణము అంటే మన సమయము రాకముందే మనము చనిపోతున్నాము. ఈ 2 కారణాలను కూడా మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే మరి అకాల మరణములో అనేకులు చనిపోతున్నారు, వారి సమయానికంటే ముందే వారు లోకాన్ని విడిచి చనిపోతున్నారు. ఎలా ఈ విషయాలు మనం గమనించాలి దేవుని బిడ్డారా, ఎందుకంటే దేవుని ధర్మశాస్త్రంలో దేవుని వాక్యంలో సెలవీయబడ్డ ప్రతి మాట అది నెరవేరుతుంది. అయితే ఈరోజు మనము మూర్ఖులముగాను మరియు మనము అధికముగా దుర్మార్గపు పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు మనము దీర్ఘాయువును ఎలా పొందుకొని మనము మరి మంచి ఆయుష్కాలంతో ఎలా బ్రతకగలుగుతామన్నది ఇప్పుడు మనము నేర్చుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే మనము సామెతల గ్రంథము 3వ అధ్యాయాన్ని దాని యొక్క 1వ వచనాన్ని కనుక మనం చూస్తే ఇప్పుడు మనము దీర్ఘాయువు కలిగి ఎలా బ్రతుకుతాము, దాని రహస్యము దేవుని వాక్యములోనే దాగి ఉన్నది. అయితే సామెతల గ్రంథము మరి 3వ అధ్యాయం 1వ వచనము, నా కుమారుడా, నా ఉపదేశమును మరవకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవనముతో గడుచు సంవత్సరములు శాంతిని నీకు కలుగజేయును. ఆమేన్. హల్లెలూయా. చూసారా దేవుని బిడ్డారా, మరి మనము దీర్ఘాయువు కలిగి అధిక దినాలు ఈ భూమి మీద మనము ఆరోగ్యంగా బ్రతకాలంటే ఇక్కడ సామెతలు 3వ వచనంలోనే మనకిక్కడ మరి దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన ఉపదేశాన్ని మరియు ఆయన ఆజ్ఞలను మనము గైకొన్నప్పుడు మనము దీర్ఘాయువు కలిగి బ్రతుకుతాము. 1. మళ్ళీ 2వది, మనము ఇంకా దేవుని మనము భయమును అనుసరించినప్పుడు కూడా మనము మరి మనము ఆయుష్కాలము పొడిగించబడి
బ్రతుకుతాము. యెహోవా యందు భయభక్తులు గలవారికి ఆయన దీర్ఘాయుషునిస్తానని మరి సామెతల గ్రంథంలో మాట ఇచ్చినాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే మనము దీర్ఘాయువు కలిగి బ్రతకాలంటే మనము ఆయన యొక్క మరి ఆజ్ఞలలో ఆయన యొక్క వాక్యంలో నిలిచి ఉన్నప్పుడు మనకు దీర్ఘాయువు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మరి ఇంకా మనము ఒకవేళ సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనము కనుక మనము చూసినట్లయితే ఇక్కడ ఇంకా మనకు ఒక చక్కని మాట ఇక్కడ సెలవివ్వబడింది. 9వ అధ్యాయం సామెతలు 9:11లో మనం చూస్తే ఇక్కడ చక్కని మరి ఇంకొక మాట మనకి ఇక్కడ కనబడుతుంది. 9:11వ వచనంలో మనం చూస్తే, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరాలు అధికమగును. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని విన్నారా? ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా వింటే నిజంగా మనం ఎప్పుడూ దీర్ఘాయువు కలిగి బ్రతుకుతాము అనేటువంటి మాటకు ఇక్కడ చక్కని జవాబు పరిశుద్ధాత్ముడు మరి దేవుడు తన బిడ్డలకు సెలవిచ్చి ఇక్కడ చెప్తున్నాడు. సామెతల గ్రంథము 9:11లో చాలా చక్కని మాట దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నా వలననే నీకు దీర్ఘాయువు కలుగును. ఆమేన్. నా వలననే అనగా దేవుని మూలముగానే మనకు దీర్ఘాయువు కలుగును. ఇంకో స్థలంలో రాయబడినది ఏమిటంటే, నన్ను హత్తుకొని ఉన్నప్పుడు. ఆమేన్. అయితే దేవుని బిడ్డలారా, మనకు దీర్ఘాయువు కావాలంటే మనము దేవుని వలననే మనము దీర్ఘాయువు పొందుకోగలుగుతాం. నీవు జీవించు సంవత్సరాలు అధికమగును. ఆమేన్. నీవు జీవించు సంవత్సరాలు అధికమగును. ఈ మాటలు బహు జాగ్రత్తగా మీరు మీ యొక్క మరి బైబిల్లో నోట్ చేసుకోండి. ఇంకా దాని మీద మీరు అధ్యయనం చేయండి, చదవండి. దేవుని వాక్యాన్ని మనము చదివి ఆయన ఆజ్ఞలను గైకొని మన అంతరంగంలో వాటిని ఉంచుకున్నప్పుడు మనకు మన ఆయుష్కాలము పొడుగుతుందని దేవుని యొక్క వాక్యము సెలవుస్తుంది. దేవుని బిడ్డలారా, అయితే ఏ విధంగా మనము మరి పొడువైన జీవితము మరి దీర్ఘాయువు కలిగి ఎలా బ్రతుకుతాము అనేటువంటి ఆ యొక్క ప్రశ్నకు ఈరోజు మనము కొన్ని వాక్యాలలో జవాబు చూసినాము. అలా ఇంకా చాలా మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి, కానీ నేను ఒక 2-3 మాటలు మాత్రమే మీ ముందుంచాను. అయితే వాటిని మీరు చదివి మరి ఆ యొక్క వాక్యంలో నిలిచి దేవుణ్ణి హత్తుకొని దేవుని యొక్క ఆజ్ఞలలో ఆయన యొక్క మరి వాక్యములో మనం ఉన్నప్పుడు మనకు దీర్ఘాయువు దొరుకుతుంది. ఎందుకంటే ఆయన వలననే మనకు దీర్ఘాయువు కలుగుతుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అయితే దేవుని బిడ్డలారా, ఈ మాటలు విన్న మీరు మరి నిజంగా మీరు దీర్ఘాయువు కలిగి బ్రతకాలని మరి నేనును మరి మీ కొరకు ప్రార్థన చేస్తా. మరి మనం నిజంగా నేను మీరు మానవ జాతి అనేటువంటి మన అందరికీ దీర్ఘాయువు కావాలంటే మరి యొక్క మాటలను మనము ధ్యానము చేసుకొని మనం ఆ విధంగా బ్రతికినప్పుడు మనం నిజంగా మరి అధిక సంవత్సరాలు బ్రతుకుతామనేటువంటి మాట దేవుని యొక్క ధర్మశాస్త్రము మనకు నేర్పిస్తుంది. అయితే ఈ మాటలను విని మీరు దీవించబడతారని నేను నమ్ముతున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.